ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేక ప్రభుత్వ హాస్పిటల్ కనీస సౌకర్యాలకు ఇబ్బంది పడుతున్నారు. రాంగ రాంగ ఆశా వర్కర్లు కలిసారు, రాంగ రాంగ నర్సులు కలిసారు, రాంగ రాంగ వైద్య సిబ్బంది కలిసారు. మూడేళ్ల పాపడట సిస్టర్ గా నర్సుకు, ఆ నర్సమ్మకు మూడేళ్ల పాపడట అన్న కోవిడ్ అప్పుడు సర్వీస్ చేశాన్న, నా భర్తను మర్చిపోయినా, నా భర్త డ్యూటీ చేస్తున్నాడు, భర్త డ్యూటీ చేస్తున్నాడు. నీకు కోవిడ్ వస్తే మేము అందరు కోవిడ్ వస్తుంది, మన ప్రాణాలు ప్రాణాలు కావా, నువ్వు డ్యూటీకి పోవద్దు అంటే లేదు, చదువుకున్నా ఈ సమాజం కోసం చదువుకున్నా, ఈ పేదల కాపర కోసం చదువుకున్నా, నా డ్యూటీ ముఖ్యమని చెప్పి నా భర్తను నా తల్లిని నా తండ్రిని ఒప్పించి నేను డ్యూటీ చేస్తున్నా. నేను చావు భర్తల మధ్య డ్యూటీ చేస్తే నాలాగా చాలా మంది డ్యూటీ చేసిరన్న, వైద్య సిబ్బంది డ్యూటీ చేసిరు, డాక్టర్లు డ్యూటీ చేసిరు, ఆశా వర్కర్లు డ్యూటీ చేసిరు, అంగన్వాడీ డ్యూటీ చేసిరు, మా విలేకరులు డ్యూటీ చేసిరు, మా పోలీసు వాళ్ళు డ్యూటీ చేసిరు, మా శానిటేషన్ సిబ్బంది డ్యూటీ చేసిరన్న. కానీ అప్పుడు కష్టపడి పనిచేసిన ప్రాణాలను తెగించి పనిచేసేటువంటి ఈ యొక్క సిబ్బంది కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళని కనీసం పట్టించుకోకుండా ఇలా ఉసురు రోసుకుంటున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం కేవలం 7000 రూపాయలు. 7000 రూపాయలతో ఏమవుతుందన్నా, నెలకు డ్రెస్ల కోసమే కనీసం వాళ్ళ డ్రెస్ల కోసం అలా వేసిస్తున్నాడు. ఆ డ్రెస్లకే సగం పైసలు వస్తాయి, కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఇలా ఆశా వర్కర్లు కొట్టి చాకరీ చేస్తున్న ఆశా వర్కర్లు, మీ ఇంటికి రోజు వస్తున్న ఆశా వర్కర్లు, మీకోసం సేవ చేస్తున్న ఆశా వర్కర్లు, ఆశా వర్కర్లు మా జీతాలు పెంచిందంటే ఆశా వర్కర్లు బెదిరించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఆశా వర్కర్ల పాపం వట్టిక పోదన్న. పేదలున్న ఆశా వర్కర్లు మన కోసం పనిచేస్తున్నా, కోవిడ్ అప్పుడు పనిచేస్తారన్నా, వర్షాలు వస్తే పనిచేస్తారన్నా, ఏ ఆపరేషన్ పనిచేసేది ఆశా వర్కర్లన్నా, వాళ్ళ పాపం వట్టుకోరు, వాళ్ళని పట్టించుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నర్సులన్నా వాళ్లకు శాలరీ ఇస్తలేరు, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి యువత అంటున్నారు, నోటిఫికేషన్ ఇస్తలేరు, డిఎస్సీ వస్తలేరు, ఇలా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఉద్యోగాలు ఈసారి కేసీఆర్ సార్ అంటే 14 డిగ్రీలు చదివి గోల్డ్ మెడల్స్ కూడా కష్టపడి కుటుంబ పోషణ భారమైనప్పుడు కూడా తల్లిదండ్రులు కష్టపడి నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కొడుకు డాక్టర్ కావాలని చెప్పి కష్టపడి చదివిస్తే ఆ కొడుకులు బిడ్డలు ఇంటికి భారమై వాళ్ళ అవస్థపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. నువ్వు ఉద్యోగాలు చూడాలి, ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నా, విద్యా వాళ్ళని తొలగించుడు, వాళ్ళ స్కూళ్ళు నడుపుతున్నారు, స్కూళ్ళ సిబ్బంది లేరు, కనీస సౌకర్యాలు సొంత బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితిలో స్కూల్ ఉన్నాయి, ఇలా విద్యా వాళ్ళని ఫీ నష్టం తొలగించుడు, రాంగ రాంగ రేషన్ డీలర్ కలిసారు. ఇలా మీకు కోవిడ్ అప్పుడు కానీ కోవిడ్ అప్పుడు ఇలా రేషన్ డీలర్ రేషన్ షాప్ వాళ్ళందరూ కూడా మీకు బియ్యం ఇచ్చారు, పస్తులు ఉండొద్దు పేదోళ్ళని చెప్పి మోడీ గారి బియ్యం ఇలా మీ అందరికి ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు కిలోకి ఒక్కగానికి 70 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు, వాళ్ళు అడుగుతూ 200 రూపాయలు పెంచుతారంటున్నారు. కనీసం వాళ్ళ రేషన్ షాప్ కిరాయికే 7000 10000 రూపాయలు వస్తాయి, వాళ్ళకి వచ్చే కమిషన్ ఎంత అంటే కేవలం 3-4 వేల రూపాయలు. వాళ్ళు ఎట్లా బియ్యం సరఫరా చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సి వస్తుంది. ఎవరైనా పరిస్థితే కలెక్టర్తో పెరిచి రేషన్ డీలర్షిప్ ని క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడుతాడన్న పేపర్లు ఇచ్చిన కానీ రాజద్రోహం కేసు పెట్టాడ, ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మా మీద రాజద్రోహం కేసు పెట్టాడు. పెట్టు నీ తమ్ముంట బిడ్డ బండి సంజయ్ మీద పెట్టు, పెట్టు రాజద్రోహం కేసు, పక్క 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 మాట్లాడతా, ముఖ్యమంత్రి మెడలు పెడతా, ముఖ్యమంత్రి నిలుస్తా, అవసరం వస్తే ప్రగతి భవన్ లోపం చేస్తా, అవసరం వస్తే పామర్ లోపం చేస్తా, నీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే పెట్టు రాజద్రోహం కేసు బండి సంజయ్ మీద, నీకు దమ్ముందా? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా, ఎందుకు పెడతావు రాజద్రోహం కేసు? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు రాజద్రోహం కేసు పెడతావా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఈ మరి పరిస్థితులకు రాజద్రోహం కేసు పెడతావా? రైతులకు రుణమాఫీ చేయమందుకు రాజద్రోహం కేసు పెడతావా? మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వందుకు రాజద్రోహం కేసు పెడతావా? మా నిరుద్యోగ యువకులకు ఇలా నిరుద్యోగ వృద్ధి ఇవ్వందుకు రాజద్రోహం పెడతావా? మా పౌరు భూముల కోసం అనేక మంది పేదలు కష్టపడుతుంటే అది అడిగినందుకు రాజద్రోహం కేసు పెడతావా? దళితుడు ముఖ్యమంత్రి చేయమందుకు రాజద్రోహం కేసు పెడతావా? దళితులకు 3 ఎకరాలు ఇవ్వేందుకు రాజద్రోహం కేసు పెడతావా? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎందుకు ప్రతిష్ఠించలేదు అనేందుకు రాజద్రోహం వేసుకెళ్తావా? పెట్టు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, కొంచెం మన అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి. మొన్న జరిగింది 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజలు ఈ బోనాలెత్తి బతుకమ్మలెత్తి ఇప్పుడు అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నాం. శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న, నా సుమన్న ట్రైన్ పట్టాలి మీకెలా వస్తే జై తెలంగాణ చెప్పి
ఎదురుగా ప్రాణ త్యాగం చేసిందన్నా నా పోలీస్ కిట్టన్నా ఇలా రివాల్వర్ మెడలో ప్రేమిగా పట్టుకొని ముంగట భార్య పిల్లలు వద్దన్నా వద్దన్నా నువ్వు చాలకు మాకు అనాథలం చేయకని చెప్పి చెప్పిన కూడా లేదు బిడ్డ నీ తెలంగాణ రావాలి నా తమ్ముళ్ళకు ఉద్యోగం రావాలి నా పేదలకు న్యాయం జరగాలి నేను త్యాగం చేస్తే తెలంగాణ వస్తా చెప్పి నా పోలీస్ కిచ్చన్న ప్రాణ త్యాగం చేసిందన్నా ఒక్కసారి గుర్తుంచుకోరన్న మన కోసం త్యాగం చేసిందన్నా ఇలా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుటే రాష్ట్ర ముఖ్యమంత్రి జరుపుడట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుమంటే రాజద్రోహం చేసుకుంటాడట నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మా చాకలి ఐలమ్మ పోరాటం చేసింది నా చాకలి ఐలమ్మ పోరాటం చేసింది నా దొడ్డి కొమరన్న పోరాటం చేసిండు నా రామ్జీ గాడ్ పోరాటం చేసిండు నా కొమరం బీ పోరాటం చేసిండు వీళ్ళంతా పేదోళ్ళన్న బరువు బలహీన వర్గాలన్న వీళ్ళ చరిత్రను వీళ్ళు పేదోళ్ళు కదా వీళ్ళు పేదోళ్ళు కదా అని చెప్పి వీళ్ళ చరిత్రను తెరమరుగు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడా ఈ చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్మల్ల బహిరంగ సభ ఏర్పాటు చేసిందన్నా